ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇటీవల మండే రోజు ఒక ఆరు గంటల పాటు పనిచేయలేదు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సంక్ష సవాల్గా మారింది కమ్యూనికేషన్ కామర్సు దే ప్రపంచవ్యాపితంగా స్తంభించిపోయింది దీని సాంకేతిక కారణాలు ఏంటివి దీని సర్వర్స్లో వచ్చినటువంటి సవాల్ ఏంటి ఇవన్నీ కూడా సంఖ్య టెక్నికల్ అంశాలు ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పోర్ట్ టు టాక్ ఆన్ దెమ్ సో దీని ప్రభావం ఎంత దీని ఈ సం ఈ ఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి వీళ్ళు ఇంటర్నెట్ అవుటేజ్ ఏజ్ అంటారు అంటే ఇంటర్నెట్ ఆగిపోవడము ఇదేం కొత్త కాదు చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఇంత దీర్ఘకాలం అంటే సిక్స్ అవర్స్ పాటు ఆగిపోవడం అనేది ఒక రకంగా ఇది ఇదో పెద్ద సంఘటన ఏదో కొంత క్షణ కాలము కొన్ని నిమిషాల పాటు సర్వర్లు పనిచేయకపోవడము నెట్వర్క్స్ పనిచేయకపోవడం అనేది సహజంగా చూస్తూ ఉంటాం కానీ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఆరు గంటల పాటు ఆగిపోవడం అనేది మామూలు విషయం కాదు అందులో ఫేస్బుక్ దాని ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అది వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వీటన్నిటికీ కలిపి ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై కోట్ల యూజర్స్ ఉన్నాయి సో కనీ విని యూజర్ బేస్ ఇది సో ఇంత భారీ యూజర్ బేస్ ఉండడం వల్ల దీని ప్రభావం మరింత ఎక్కువగా పెరిగింది సో ఈ పరిస్థితి దీనివల్ల ఫేస్బుక్ జరిగిన ఆర్థిక నష్టమే హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంటున్నారు ఇది కేవలం ఫేస్బుక్కే ఒక పది కోట్ల డాలర్లు నష్టం జరిగింది అని అంచనా మన భారత కరెన్సీలో చెప్పాలంటే ఏడు వందల కోట్లకు పైగా అయితే ఇది ఫేస్బుక్ జరిగిన నష్టం ఫే ఫేస్బుక్ సెకండ్ క్వార్టర్ ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని వేసిన అంచనా ఇది కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు ఇవాళ ఫేస్బుక్ వాట్సాప్ వీటిని ఉపయోగించి తమ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అలాగే తమ నెట్ తమ కామర్స్ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను నడిపిస్తూ ఉంటారు సో ప్రపంచవ్యాప్తంగా జరిగిన నష్టంతో పోలిస్తే ఫేస్బుక్ నష్టం చాలా తక్కువే కంపారిటివ్లీ ఇట్స్ ఓన్లీ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ లాస్ అయితే దీని నుంచి మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఇలాగే ఆరు గంటల పాటు గూగుల్ ఆగిపోయింది సో ప్రపంచంలో ఒక రకంగా ప్రళయం సం సంభించిపోయినట్టుగా అవుతుంది ఇలా మనం ఈ యొక్క మెయిల్ వాడాలన్నా లేదా ఒక సర్చ్ చేయాలన్నా ఇవాళ గూగుల్ పైన ప్రపంచం ఆ స్థాయిలో ఆధారపడి ఉంది సో దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక లెసన్స్ ఏంటి ప్రపంచం మొదటిది ఫేస్బుక్ పైన ఇంతటి ఓవర్ డిపెండెన్స్ మంచిదా సో ఫేస్బుక్ అండ్స్ కంపెనీస్ పైన ఆల్రెడీ ఫేస్బుక్స్ పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి చాలా అనైతికమైన ప్రాక్టీసెస్కు పాల్పడుతుందన్న విమర్శలున్నాయి యూకే నుంచి మొదలుకొని చాలా దేశాల్లో ఫేస్బుక్ విచారణలు ఎదుర్కొంది సో వేస్ ఫేస్బుక్లోని విజిల్ బ్లోయర్స్ ఓపెన్గా బయటకు వచ్చి చెప్పారు ఫేస్బుక్ తన వ్యాపారం కోసం సమాజం పైన నైతిక ప్రభావాన్ని కూడా పట్టించుకోదు అనైతికమైన వ్యాపార పద్ధతులు అనుసరిస్తుంది ప్రజలపైన సమాజాలపైన దీని ప్ర తన ప్రభావం ఎంత తన చర్యలని కూడా పట్టించుకోదు అని విమర్శలు వచ్చాయి ప్రజాస్వామ్యం పైన ఫేస్బుక్ వక్రీకరణ మ్యానుపులేటివ్ ఇంపాక్ట్ పైన వార్తలు వచ్చే క్యామేట్ అనలిటిక్ ఒక ఉదాహరణ ఇటీవల భారతదేశంలో కూడా ఫేస్బుక్ అధి ఇన్ఛార్జ్ అని అంకీ దాస్ వ్యవహారం చూసాం దేశ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుల పోస్ట్లను ఏమీ అనకూడదు ఎందుకంటే వాళ్ళతో మనకు పన్నులుంటాయి అని ఓపెన్గా ఆమె ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అంతర్జాతీయ మీడియాలో హెడ్లైన్స్ అయ్యాయి సో ఇలాంటి వివాదాస్పద కంపెనీ పైన ఇంత భారీ ఎత్తున ప్రపంచం ఆధారపడడం సరైందా సో రేపు ఇది ఇప్పుడు జరిగిందైతే సాంకేతిక పరమైంది రేపు కావాలని ఇలాంటివి జరిగితే ఏంటి పరిష్కారం అనేది మొదటి క్వశ్చన్ ఇక రెండవ క్వశ్చన్ ఏంటంటే ఈ డిజిటల్ సిస్టమ్ ఇంత ఫ్రెజైల్గా ఉంటే ఎలా అంటే ఇంత పెద్ద ఎత్తున బిగ్ టెక్ కంపెనీస్ పైన ప్రపంచము మానవాళి ఆధారపడడం మంచిదా కేంద్రీకరణ ఈ స్థాయిలో ఉంటే ఇప్పుడు గూగుల్ అమెజాన్ ఫేస్బుక్ యాపిల్ ఇలా నెట్ఫ్లిక్స్ ఇలా కొన్ని కంపెనీలు మొత్తం ప్రపంచాన్ని ప్రపంచ ప్రసార ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితికి వచ్చాయి ఇప్పుడు గూగుల్లో లేక అమెజాన్ వెబ్ సర్వీసెస్ స్తంభించిపోతే ప్రపంచమే స్తంభించిపోతుంది సో అందువల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మానవ సంబంధాలను ఇలా విశ్వవ్యాపిత ఆధునిక జీవితాలని కేవలం నాలుగో ఐదో కంపెనీల చేతుల్లో పెడితే జరగబోయే ప్రమాదం ఏంటి ఈ డిజిటల్ వ్యవస్థ ఇంత ఇంటగ్రేట్ అయి ఉంటే ఒకటి చెడిపోతే ఒకటి ఆగిపోతే ఒకటి ఆపితే మిగతా అన్నీ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది సో దీని పరిష్కారం ఏంటి ఇంతటి కేంద్రీకరణ ఈ బిగ్ టెక్ కంపెనీల కేంద్రీకరణ ఏ రకమైన ప్రభావాన్ని ప్రపంచంపై పడుతుంది ఇప్పటికే అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో ఈ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నిస్తూ చర్చలు జరుగుతున్నాయి మీకు ఎయిటీన్ నైంటీస్లోనే అమెరికాలో ఈ యాంటీ ట్రాక్ మనోపలి చట్టం శర్మాన్ చట్టం వచ్చింది అంటే గుత్తాధిపత్య నిరోధక చట్టాలు వచ్చాయి ఎప్పటికీ కూడా అమెరికాలో యూరోప్లో గూగుల్ ఆధిపత్యానికి కళ్ళం వేయాలి ఫేస్బుక్ ఆధిపత్యానికి కళ్ళం వేయాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఒక మనోపలిస్టిక్ ట్రెండ్ ఎప్పుడు కూడా ఎకానమీలో ప్రమాదకరమైన ధోరణులకు దారితీస్తుంది అయితే క్లాసికల్ ఫ్రీ మార్కెట్ థింకింగ్ ఏంటంటే మనపల్లి ఈజ్ ద సింబల్ ఆఫ్ ఎఫిషియన్సీ దాన్ని ఎంకరేజ్ చేయాలి సామర్థ్యం ఉన్నవాడే కదా కే ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు అని కానీ సామర్థ్యంతోనే ఆధిపత్యం రావాలని లేదు సో వ్యాపారకరపరమైనటువంటి పోటీ లేకుండా చేసేటువంటి ఎత్తుగడల వల్ల రావచ్చు గుత్తాధిపత్య ధోరణ వల్ల రావచ్చు కారణం ఏదైనా గుత్తాధిపత్యం ప్రపంచంలో దుర్బల స్థితిని తీసుకొస్తుంది ఉదాహరణకు మనకు ఒక్క ఒక్కరే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారనుకోండి ఇవాళ మనకు ఆ కంపెనీ ఆగిపోతే మనకు ఆ సర్వీసే రాదు అందుకే కాంపిటీషన్ ఉండాలి అని స్వేచ్ఛా మార్కెట్ కోరుకుంటుంది సో అందువల్ల ఒక ఈ ఇంటగ్రే హైలీ ఇంటగ్రేటెడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ప్రపంచం పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది ప్రపంచం దీనికి ఒక ప్రత్యామ్నాయం ఆలోచించకూడదా అనే ప్రశ్న వస్తుంది మూడవది ఏంటంటే సూప్రానేషనల్ పవర్ ఇప్పుడు సహజంగా ఒక దేశం సార్వభౌమాధికారం కలిగి ఉంటుంది ఇప్పుడు మన దేశంలో ఏం చేయాలన్నది మన దేశ ప్రభుత్వాలు మన దేశ కంపెనీలు నిర్ణయించాలి కానీ ఇప్పుడు ఫేస్బుక్ అవుటేజ్ మనకి ఏం చెప్తుందంటే ఫేస్బుక్ తలుచుకుంటే వాట్సప్ తలుచుకుంటే భారతదేశాన్ని స్తంభించి వేయచ్చు సో భారత సార్వభౌమాధికారంపై కూడా ఇది ప్రభావం గూగుల్ తలుచుకుంటే భారతదేశాన్ని స్తంభిపజేయచ్చు ఒకవేళ అమెజాన్ వెబ్ సర్వీసెస్ తలుచుకుంటే భారతదేశం స్తంభిపేయచ్చు మరి దీన్ని అంగీకరించుదామా అందుకే కొన్ని దేశాలు తమ సొంత సోషల్ మీడియా నెట్వర్క్స్ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నాలు చేయడానికి ఉద్దేశం ఇది ఎందుకంటే ఈ సూప్రానేషనల్ పవర్ అంటే దేశాతీత ప్రభావాన్ని కలిగి దేశాలపైన సార్వభౌమాధికారం అన్నా కూడా ఈ కంపెనీల వ్యాపార అధికారము ఆధిపత్యము మరింత బలం బలోపేతమవుతోంది అంటే ది పవర్ ది మొనోపలిస్టిక్ పవర్ సూప్రానేషనల్ పవర్ ఆఫ్ ఎ బిగ్ కంపెనీ ఈజ్ ఓవర్ అండ్ అబౌట్ ద సవరనిటీ ఆఫ్ అ కంట్రీ అంటే ఒక దేశ సార్వభౌమాధికారాన్ని కూడా శాసించే దశలో ఈ కంపెనీలు ఉన్నాయి మరి ఈ ఈ ధోరణి ఎక్కడి దాకా ప్రపంచాన్ని తీసుకెళ్తుంది మన దేశాల భద్రతకు ఇది ఏ రకమైన సవాల్ని ఇస్తుంది దీనికి మనము విరుగుడు ఆలోచించకూడదా అనేది ఫేస్బుక్ క్రాష్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన అంశాలు